Next, write the elements A13. A13 ante 1 ante row number, 3 ante column number. So first row, third column ante A13 is equal to ento 19. Next A21 ani adugutunnaru ante second row first column. So A21 enta ante 35. A21. Next A33 ante third row third column aa element ento chudandi, that is A33 avutundi. Next A24 second row fourth element, so A24 12. And next A23 second row third column ante A23 vachesi 5/2. ఓకే అంటే ఈ క్వశ్చన్ లో మనం A23 అంటే ఇక్కడ 2-3 లో ఫస్ట్ నెంబర్ ఇండికేట్స్ రో, సెకండ్ నెంబర్ 3 ఇండికేట్స్ కాలం. కాలం, సో సెకండ్ రో థర్డ్ కాలం, యా 5/2. అంటే ఈ క్వశ్చన్ లో మనం నేర్చుకునేది ఏంటంటే ఆర్డర్ చెప్పటం, ఆర్డర్ ను బట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అనేది ఐడెంటిఫై చేయటం. నెక్స్ట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ని వాటి ఎలిమెంటల్ ఫార్మాట్ తో ఆ నెంబర్స్ ని ఆ ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేయటం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ లో ఈ క్వశ్చన్ నెంబర్ టూలో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఏమన్నాడు, ఇన్ దిస్ మ్యాట్రిక్స్ 24 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నాడు. వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్ ఇట్ కెన్ హ్యావ్? మనకి 24 అనేది ఇవ్వటం జరిగింది, 24 అనేది ఇవ్వటం జరిగింది. 24కి పాసిబుల్ ఆర్డర్స్ చెప్పమన్నాడు. అంటే ద ఫస్ట్ థింగ్ 24 ఇంటూ 1 ఆర్ 1 ఇంటూ 24, జస్ట్ 2 నెంబర్సే చెప్పాలి, 2 ఇంటూ 12 ఆర్ 12 ఇంటూ 2. ఇంకా చెప్పండి, ఏమేమి వస్తాయి? 6 ఇంటూ 4, 4 ఇంటూ 6. నెక్స్ట్ 3 ఇంటూ 8 అండ్ 8 ఇంటూ 3, 24 కదా. ఇంకా ఏమన్నా చెప్పండి, వచ్చింది కదా రాశాక. సో ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి, ఎన్ని రకాలుగా మనం మ్యాట్రిసెస్ క్రియేట్ చేయొచ్చు? 1, 2, 3, 4, 5, 6, 7, సో 8. అంటే 24 ఎలిమెంట్స్ తోటి మనం 8 మ్యాట్రిసెస్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమంటున్నారంటే, వాట్ ఇఫ్ ఇట్ ఈస్ 13 ఎలిమెంట్స్ ఉంటే ఎలాగా అని అడుగుతున్నారు. ఒకవేళ ఈవెన్ ఇన్ కేస్ 13 ఎలిమెంట్స్ ఉంటే ఎంత అంటే, ఓన్లీ 2 పాసిబుల్ మ్యాట్రిసెస్ వీ కెన్ క్రియేట్, 13 ఇంటూ 1 ఆర్ 1 ఇంటూ 13. ఓకే, 13 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు లోపల మనం 13 రాసుకుంటాం కాబట్టి ఇది ఒకసారి ఎగ్జాంపుల్ ఇవ్వగలరు సార్? 13 ఎలిమెంట్స్, షూర్. అంటే A11, A12, A21, A31, A41 అండ్ సో ఆన్, A13 1. ఇట్స్ ఏ 13 రోస్ అండ్ 1 కాలమ్, 13 ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే A11, A12, A13 అండ్ సో ఆన్, ఏ ఫస్ట్ రో అండ్ 13 కాలమ్.
we can create either a column matrix or a row matrix with the number of elements 13. Okay. అంటే 13 ఎలిమెంట్స్ ఉండాలి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లోపల 13 ఉండాలా? లోపల 13 ఉండాలి. లోపల 13 ఉంటే మనకి నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని వస్తాయి? పాసిబుల్ ఆర్డర్స్. ఆర్డర్స్ అదే 2 వస్తాయా? ఆర్డర్ అంటే m by n రైట్ కదా. m by n ఇస్ కాల్డ్ ఆర్డర్. 24 ని రాసాం అంటే అంత పెద్ద నెంబర్ కాకుండా సపోజ్ 4 ఎలిమెంట్స్ ఉండాలి. 4 ఎలిమెంట్స్ ఉండేలాగా పాసిబిలిటీస్ చెప్పగలుగుతారా? 4 వన్స్ 14 22 అంతేనా? అంటే ఒకసారి పైన మ్యాట్రిక్స్ ఉంది కదా సార్, 3 1 ఆ టైప్ లో రిప్రజెంట్ చేయగలమా 13 ఎలిమెంట్స్? చేయొచ్చు. ఆ టైప్ లో చేస్తే అప్పుడు మనకి రోస్ కాలమ్స్ ఎక్కువ వస్తాయి కదా 2 కన్నా ఇప్పుడు చేసినట్టు. అంటే మీరు కేవలం 13 ఎలిమెంట్స్ మ్యాట్రిక్స్ లో ఉండేలా జాగ్రత్త పడాలి. మ్యాట్రిక్స్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సిమెట్రికల్ ప్యాటర్న్. ఓకే, సిమెట్రికల్ ప్యాటర్న్ లో చూపించాలి మీరు దాన్ని. అంటే సపోజ్ అంటే మీరేమనుకుంటున్నారు దాని గురించి ఎలా ఉంటుందని? అసలు ఉండదేనా? అలాగే మనం 12 వచ్చేలాగా మిగతాయి క్రియేట్ చేద్దాం అంటారా? అంటే దానికైతే ఇక్కడ థర్డ్ క్వశ్చన్ లో అడిగేసాడు రైట్ ద ఎలిమెంట్స్ అని చెప్పి పాసిబుల్ వాల్యూస్ ఇచ్చాడు. సో అదే ఇప్పుడు మనం ఒక నంబర్ ఎక్స్ట్రా పెడితే 13 అని వాల్యూస్ ఎలా తగ్గుతాయని నా డౌట్. అంటే ఓకే, మంచి డౌటే. సపోజ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏదో ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను 1 2 3 4 5 6 -1 0 2 5 8 9 3 -1 అది తీసేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ మ్యాట్రిక్స్ చూస్తే ఈ మ్యాట్రిక్స్ చూస్తున్నారు కదా, ఈ మ్యాట్రిక్స్ లో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇది దీని ఆర్డర్ ఎంత? 3 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్, 3 by 4 అంటే 12 ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్నే మనం అదర్ ప్యాటర్న్స్ కూడా మనం రాసుకోవచ్చు అనమాట. అంటే 12 ఎలిమెంట్స్ ఉండేలాగా 3 4 కాదు 4 3 కూడా రాయొచ్చు కదా. 4 3 కూడా చెప్తారా? 1 2 3 4 ఓకే. అంటే 4 రోస్ ఉండాలి, 3 కాలమ్స్ ఉండాలి. 7 8 9 10 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? సేమ్ 3 రోస్ 4 కాలమ్స్. ఓకే, లైక్ దిస్. 4 రోస్, సారీ 4 రోస్ 4 రోస్ 3 కాలమ్స్ 4 రోస్ 1 2 3 4 4 రోస్ అండ్ 3 కాలమ్స్ 4 by 3 అంటే దానిలో కూడా 12 ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకా అదర్ ప్యాటర్న్స్ చూద్దాం. అదర్ ప్యాటర్న్స్ లైక్ అదర్ ప్యాటర్న్స్ నేను 2 6 అంటున్నాను. 2 6 అంటే 2 రోస్ 6 కాలమ్స్, 2 రోస్ 6 కాలమ్స్, దానిలో కూడా మనకి 12 ఎలిమెంట్స్ ఉన్నాయి.
సిక్స్ ఇంటూ టూ కూడా రాసుకోవచ్చు, అది కూడా 12 ఎలిమెంట్స్ ఇస్తుంది. అంటే సిక్స్ రోస్ టూ కాలమ్స్, జస్ట్ టూ కాలమ్స్, టూ కాలమ్స్ అంటే రెండు నిలువు వరుసలు, సిక్స్ అడ్డు వరుసలు వస్తాయి. ఓకే, ఇది సిక్స్ అడ్డు వరుసలు, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, రెండు నిలువు వరుసలు. ఇందులో కూడా 12 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ విషయం మీకు అర్థమైందా? ఎలిమెంట్స్ ఉండటం, మ్యాట్రిక్స్ లో వాటి ప్లేసెస్ ని మనం క్రియేట్ చేయగలుగుతాం అనేది అర్థమైంది కదా. ఇప్పుడు ఇప్పుడు 13 ఎలిమెంట్స్ ఉండాలి మనకి. 13 ఎలిమెంట్స్ ఉండాలి. 13 ఎలిమెంట్స్ అంటే ఓన్లీ 13 x 1 ఆర్ 1 x 13 కదా పాసిబుల్ మనకి. ఇంకేం ఉన్నాయి పాసిబిలిటీస్? అందుకని 13 అంటే 13 రోస్ 1 కాలమ్, 13 రోస్ 13 రోస్ చూసారా, 1 second row 3rd row 4th row, ఓన్లీ 1 కాలమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇఫ్ ఎయిట్ If a matrix has 18 elements, what are the possible orders you have? What if it has 5 elements? చెప్పండి దీని ఆన్సర్. 18 is equal to 18 into 1, first value, or 1 into 18, 2 into 9 and 9 into 2, 3 into 6 and 6 into 3. ఇంకా రావు అనుకో. నెక్స్ట్ వాట్ ఇఫ్ ఇట్ హ్యాస్ 5 ఎలిమెంట్స్ అన్నాడు. 1 into 5 అండ్ 5 into 1. నెక్స్ట్ క్రియేట్ ఎ మ్యాట్రిక్స్ యూజింగ్ ది ప్రాపర్టీస్. ఇక్కడ ప్రాపర్టీ కన్స్ట్రక్టెడ్ 2x2 మ్యాట్రిక్స్ ఏఐజే ఇట్లా క్రియేట్ చేయాలి. ఎలిమెంటల్ రూల్ ఈ వాజ్ గివెన్ లైక్ దిస్, ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే హోల్ స్క్వేర్ బై 2. ఇక్కడ రూల్ ఏమిచ్చారంటే ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే హోల్ స్క్వేర్ బై 2. మనకి ఇక్కడ క్రియేట్ చేయమంటుంది 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి ఏ ఆఫ్ 2x2 ఈజ్ ఈక్వల్ టు a11 a12 a21 a22, దట్ ఈజ్ ఈక్వల్ టు a11 అంటే i బదులు 1 పెట్టాలి, j బదులు 1 పెట్టాలి. ఐ బదులు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఐ అంటేనేమో ఇది, జే అంటేనేమో ఇది. ఆ నెంబర్స్ రాసి ఇలా అకార్డింగ్ టు డెఫినేషన్ బై 2 చేయాలి. అలాగే ఏ 1 2 అంతే, ఏ 1 + 2 2. నెక్స్ట్ ఏ 2 1 రాస్తున్నాను అంటే ఐ బదులు 2 రాయండి, జే బదులు 1 రాయండి, బై హోల్ స్క్వేర్ బై 2. a22 అంటే 2 + 2 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 ఎంత వస్తుంది, 2 వస్తుందా? 2 అంటే 4/2. దిస్ ఈజ్ 9/2. 9/2 ఇది 16/2. అంటే 4/2 అంటే 2,
9/2 and 9/2 and this is 8. The answer. Okay. Okay, now? No. Okay, remaining values, second try chedam. Aij equal to I by J. Aij is equal to I by J అనేది the rule. So A 2x2 matrix create చేయాలి. So A11, A12, A21, A22. Aij అంటే 1/1. 1/2, 2/1, 2/2. అంటే వాడు ఏ ప్రాపర్టీ అయితే ఇస్తాడో దాన్ని బేస్ చేసుకుని మనం రాయాల్సి ఉంటుంది. 1/1 అంటే 1, 2/1 అంటే 2, 1/2 అంటే 1/2, 2/2 అంటే 1. దాన్స్ okay. Next property, Aij is equal to I plus 2j whole square by 2. Aij is equal to I plus 2j whole square by 2. So A 2x2 matrix create చేయాలి. 2x2 matrix అంటే A12, A11, A12, A21, A22. Okay. A11 అంటే ఈ డెఫినేషన్ లో ij వాల్యూస్ 1 1 రాయండి. I అంటే 1, j అంటే 1. సో 1 ప్లస్ 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ బై 2. A12 అంటే I అంటే 1, 2 j అంటే 2. 1 ప్లస్ 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ బై 2. A21 అంటే I అంటే 2, 2 ఇంటూ J అంటే 1 హోల్ స్క్వేర్ బై 2. 2 అంటే 2 ప్లస్ 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ బై 2. వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1 ప్లస్ 2 అంటే 3 స్క్వేర్ 9/2. 2 ప్లస్ 2 4, 4 స్క్వేర్ అంటే 16/2. 2 టూ ఆర్ 4 ప్లస్ 1 5, 25/2. 4 ప్లస్ 2 6, 36/2. సో 9/2 అంటే సేమ్ 16/2 అంటే 8. 25/2 same. 36/2 అంటే 18. ఇది ఆన్సర్ మనకి. ఓకే.
Next question. Construct a 3x4 matrix using the rule given by the Annadu. So 3x4 matrix create చేయబోతున్నాం. Aij is equal to 1/2 of minus modulus minus 3i plus j. సో మనం ఒక 3x4 మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలి అండ్ రూల్ వచ్చేసరికల్లా ఏఐజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి 1/2 మైనస్ మోడ్లెస్ మైనస్ 3i ప్లస్ జే ఇలా ఇచ్చారు ఒక 3x4 మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలి త్రీ బై ఫోర్ మ్యాట్రిక్స్ అంటే త్రీ రోస్ ఉండాలి ఫోర్ కాలమ్స్ ఉండాలి త్రీ రోస్ ఉండాలి ఫోర్ కాలమ్స్ అంటే A11 A21 త్రీ రోస్ ఉండాలి అండ్ ఫోర్ కాలమ్స్ ఉండాలి ఓకే సేమ్ ఇది కూడా 2 2 సెకండ్ రో థర్డ్ కాలం సెకండ్ రో ఫోర్త్ కాలం థర్డ్ రో సెకండ్ కాలం ఏమ్మా A3 × 4 అని తీసుకున్నారా అది క్వశ్చన్ లో ఇచ్చారుగా ఇచ్చారా క్వశ్చన్ లో మనకి కన్స్ట్రక్ట్ 3x4 మ్యాట్రిక్స్ సో అలా మనం క్రియేట్ చేస్తే ఏఐజ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మోడ్లెస్ మైనస్ 3i ప్లస్ జే అని ఇచ్చారు సో A3x4 కన్స్ట్రక్షన్ చేయమని అడిగారు A11 A21 A31 A12 A13 A14 A22 A23 A24 A32 A33 A34 ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ప్రకారం మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది A11 అంటే 11 అంటే 1/2 మోడ్లెస్ మైనస్ 3 × 1 ప్లస్ 1 ఈ ఎలిమెంట్ కి రాశాను I అంటే 1 J అంటే 1 I అంటే 1 J అంటే 1 సబ్స్టిట్యూట్ చేశాను నెక్స్ట్ A12 రాద్దాం A12 1/2 మోడ్లెస్ మైనస్ 3 × 1 J అంటే 2 నెక్స్ట్ A13 అంటే రాస్తున్నాను 1/2 మోడ్లెస్ మైనస్ 3 × 1 ప్లస్ 3 నెక్స్ట్ 1/2 మోడ్లెస్ మైనస్ 3 × 1 ప్లస్ J అంటే 4 ఓకే అట్లాగే A21 అంటే రాస్తున్నాను A21 అంటే 1/2 మోడ్లెస్ మైనస్ 3 × 2 ప్లస్ 1 సో 1/2 మోడ్లెస్ మైనస్ 3 × 2 ప్లస్ 2 నెక్స్ట్ 1/2 మోడ్లెస్ మైనస్ 3 × 2 ప్లస్ 3 1/2 మోడ్లెస్ మైనస్ 3 × 2 ప్లస్ 4 అట్లాగే A31 అంటే
1 by 2 modulus minus 3 into 3 plus 1. 1 by 2 modulus minus 3 into 3 plus 2. Next, 1 by 2 modulus minus 3 into 3 plus 3. 1 by 2 modulus minus 3 into 3 plus 4. ఓకే ఇప్పుడు వీటి ఆన్సర్లు చేయాలి. మాడ్యులస్ ఉంది కాబట్టి ఒకవేళ నెగిటివ్ వచ్చినా దాన్ని పాజిటివ్ కింద మీరు కన్సిడర్ చేయండి. ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చిందో చూడు. వన్ వస్తుంది. మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇదేమో 1/2, ఇది 0 కంప్లీట్ వానిష్. ఇది 1/2 మైనస్ 6 అంటే 5/2, మైనస్ 4/2 అంటే మైనస్ 2, ప్లస్ 2. నెక్స్ట్ మై 3/2నా మైనస్ 6 ప్లస్ 4 అంటే మైనస్ 2/2 అంటే 1. మైనస్ 9 ప్లస్ 1 అంటే 8 అంటే 4. మైనస్ 9 ప్లస్ 2 అంటే 7/2. మైనస్ 9 ప్లస్ 3 అంటే మైనస్ 6/2 అంటే ప్లస్ 3. మైనస్ 9 ప్లస్ 4 అంటే 5. అర్థమైంది ఈ కన్స్ట్రక్షన్? ఓకే నెక్స్ట్ ఈ క్వశ్చన్ ట్రై చేయండి. మీరు ఈ క్వశ్చన్ ట్రై చేసి నెక్స్ట్ క్వశ్చన్ వాట్సాప్ లో పెట్టండి నాకు. అండ్ సిక్స్త్ వన్ కూడా జస్ట్ కంపారిజన్. ఈ 4ని సిక్స్త్ ఇంకా సెకండ్ ఉన్నా ఈ జస్ట్ కంపారిజన్ వైకి ఈక్వల్, ఈ 3 ఏమో జెడ్కి ఈక్వల్, ఎక్స్ 1కి ఈక్వల్, ఇట్లా కంపారిజన్ చేయటమే. ఇది ఈజీయే. కంపారిజన్ చేయడం అంటే జస్ట్ రాసేయడమేనా? ఎక్స్ వై అంటే రాసేయటం. ఇంకేం చేస్తావు? కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే చేసి పెడతాం. ఈ 5, 6 హోంవర్క్ చేసేసి నాకు వాట్సాప్ లో పెట్టండి. ఓకే 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 ఎండ్ చేస్తున్నాను, మీరు ఎండ్ చేయండి.